డాక్టర్లు ఆసుపత్రుల్లో ఉండాలి మరి ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండొద్దా వీళ్ళు ఇది ఉండాలన్నప్పుడు అది ఉండాలిగా మంత్రి గారు మరి పిహెచ్సిలో వైద్యులు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు దాకా ఉండాల్సిందే ఈ మాట మామగారికి చెప్పు మామ నేను అట్లా చెప్తున్నా మరి నువ్వు కూడా ఉండాల్సిందే అని చెప్పు సమయ పాలన పరిశుభ్రత తప్పనిసరి పనితీరు బాగా లేకపోతే వేటే నెల రోజుల్లో నెలలో ఇరవై రోజులు ఆకస్మిక తనిఖీలు పదిహేను రోజులు జిల్లాల్లో హెచ్ఓడీలు పిహెచ్సిలో ప్రసవాలు చేయాలి రోగులతో మర్యాదగా ప్రవర్తించాలి మీ సమస్యలు పరిష్కరిస్తా మార్పు తప్పనిసరిగా కనిపించాలి హెచ్ఓడీల సమీక్షలో మంత్రి హరీష్ రావు అడ్డ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టగానే మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు తన మార్పును ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ తీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు ముఖ్యంగా పిహెచ్సి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించాలని స్పష్టం చేశారు ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు పనితీరు బాగా లేకపోతే వేటు తప్పదని చెప్పి ఆయన హెచ్చరించినట్ట ఇది ఓకే నిన్న ఇదే మంత్రి గారు గచ్చిబౌలి కాడ ఓ ప్రైవేట్ దాకాను ఓపెనింగ్కి పోయిండట ఆయన లిఫ్ట్ తా తాళ్లు దిగిపోయి కింద దెబ్బలు దాకినాయట చాలా మందికి లక్కీగా ఏంటంటే మంత్రి గారు సేఫ్గా బయటపడరు వీళ్ళే పోయి ప్రైవేట్ దవాఖానులు రవి రిబ్బన్లు కట్ చేస్తారు సర్కార్ దవాఖానలో మంచిగా పని చేయాలని వీళ్ళు చెప్తారు అసలు సర్కారు దవాఖానులను మంచిగా మెరుగుపరిస్తే అసలు మీరు జీతం తీసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు జీతం తీసుకొని ప్రైవేట్ కార్యక్రమాలు రిబ్బన్లు కట్ చేసుడైంది గవర్నమెంట్ స్కూలు ఓపెన్ చేయరి గవర్నమెంట్ కాలేజీలు ఓపెన్ చేయరి ఆసుపత్రులు ఓపెన్ చేయరి చాలా మంది రాజకీయ నాయకులకు ఉన్నాయి మళ్ళీ ప్రైవేట్ దావకాలు అందుకే ప్రభుత్వ వై విద్యను వైద్యాన్ని పక్కకు పెట్టిరు